హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే బెల్ ఐకాన్ దాన్ని కూడా ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే. అలాగే మా ట్విట్టర్ ఇలాంటి ఫాలో కానీ, ట్విట్టర్లో టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, సో దీన్ని ఫాలో కండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి అప్లికేషన్ వచ్చాను. సో ఈ అప్లికేషన్ ఏమంటే, సో ఈ మంత్లో ఇది టాప్ అనమాట, అంటే ఫేమస్ అయిపోయింది ప్లేస్టోర్లో. సో చూసారు కదా, నేను షేర్ చేస్తున్నా. సో ఎడ్జ్ స్క్రీన్ అనేది, దాన్ని ఓపెన్ చేయండి అప్లికేషన్. సో ఇది స్టార్టింగ్ ఓపెన్ చేయండి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే యాక్సెప్ట్ చేసేసేయండి. సో యాక్సెసిబిలిటీ అడుగుతుంది, దాన్ని ఒకటి ఆన్ చేసి పెట్టేసేయండి. సో ఎడ్జ్ సర్వీస్ కదా, దాన్ని ఆన్ చేసి పెట్టేసా ఇప్పుడు. సో చూసారు కదా, ఎడ్జ్ సర్వీస్ ఆన్ చేసి పెట్టేస్తేనే. సో ఒకసారి నేను బ్యాక్ మళ్ళీ అప్లికేషన్లోకి వచ్చేస్తున్నా. సో ఎడ్జ్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఫోర్త్ ఆప్షన్, దాంట్లోకి వెళ్ళేసేయండి. సో మీకు ఇష్టం వచ్చిన ఎడ్జ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు యాప్స్ ఎడ్జ్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసి పెట్టేశాను. సో చూసారు కదా, ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసి, సో ఇక్కడ మీకు సైడ్కి ఒక కలర్ వచ్చింది కదా, సో దాన్ని ట్యాప్ చేయండి. సో మీకు యాప్స్ ఎడ్జెస్ అన్నీ ఇక్కడ వస్తాయి అనమాట, యాప్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. సో మీరు యాప్సే కాదు, మీరు వాట్సాప్ ప్రొఫైల్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు మీ ఫ్రెండ్ది. సో వాట్సాప్ ప్రొఫైల్ పెట్టుకోవచ్చు, అది ఎలా చూపిస్తాను. సో అలాగే సెట్టింగ్స్లోకి వెళ్ళేస్తున్నాను మళ్ళీ. సో మళ్ళీ నేను యాప్లోకి వచ్చేస్తున్నా. సో యాప్ ఎడ్జ్ చేసే కాకుండా, సో మీకు ఇష్టం వచ్చినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వాట్సాప్ ఎడ్జ్ ఉంది. సో వాట్సాప్ 3 కన్నా ఎక్కువ పెట్టుకోడు ప్రొఫైల్లు. సో ఎక్కువ పెట్టుకోవాలంటే మీరు ప్రో వర్షన్ కొనాలన్నమాట. సో కొంచెం మనీ అడుగుతుంది, నెలకు 120 లేదంటే 100 లాగా అడుగుతుంది అనమాట. సో మీకు ఇష్టం వచ్చిన ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ సాఫ్ట్కి ఎడ్జ్ ఉంది, సో వాట్సాప్ రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను వాట్సాప్ చేసి చూపిస్తాను. సో బ్యాక్ వచ్చేసి, సో హోమ్కి వచ్చేసింది. హోమ్ లేదు, ఎక్కడికి పోయినా వస్తుంది అనమాట. సో చూసారు కదా, సో మీ ప్రొఫైల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మీరు ఐకాన్ పైన క్లిక్ చేస్తేనే వాట్సాప్ డైరెక్ట్ చాటింగ్లోకి వెళ్తుంది అనమాట. సో ఇలా మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేయాలి. సో మీ దీంట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏవైనా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో రౌండెడ్ కలర్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇష్టం వచ్చిన కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్, సో కలర్ కూడా ఇక్కడ నుండి సెట్టింగ్స్లో చేసుకోవచ్చు అనమాట. సో డీఫాల్ట్ వాల్పేపర్, సో వాల్పేపర్ అంటే బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ డీఫాల్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలా మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేయాలి. ఈ అప్లికేషన్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, రిప్లై వస్తుంది. సో మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్.